ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఆర్గనైజింగ్ సెట్స్ అన్నీ తీసుకున్నాను మీషోలో. ఇప్పుడు వాటిని యూజ్ చేసి ఎలా ఆర్గనైజ్ చేయాలో చూపిస్తాను. అఫ్కోర్స్ నేను ఒక్కదాన్ని ఏం చేయను, మా మమ్మీ సపోర్ట్ తీసుకుంటాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద థింగ్స్. యాక్చువల్లీ ఈ రూమ్ చూస్తున్నారు కదా, ఇది ఒక మాకు స్టోర్ రూమ్ లాగా అన్నమాట. ఈ స్టోర్ రూమ్ని నేను ఈరోజు మీకు ఆర్గనైజ్ చేసి చూపిస్తాను. చూడండి, మెస్సీ రూము ఇది, నేనేం సర్ది పెట్టలేదు, ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ సంబంధించిన వస్తువులన్నీ సంబంధం లేకుండా ఉంటాయి, ఎక్కడ పెడితే అక్కడ. చూస్తున్నారు కదా, మొత్తం బట్టలు ఇవి అవి అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. బికాజ్ సర్జరీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా దీన్ని ఏం పట్టించుకోలేదు నేను, రెస్ట్రిక్ట్ అయిపోయాను కదా ఒక ప్లేస్కే. సో ఇవన్నీ ఇంకా మెస్సీ మెస్సీగా తయారైంది ఈ రూము. సో దీన్ని క్రియేటివ్గా నీట్గా ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే, కీప్ వాచింగ్. అంత అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. నేను ఆ బట్టలు కవర్లు ఆర్డర్ చేశాను కదా మీషోలో, అవి అన్నీ లైన్గా మడతబెట్టి ఎలా ఆర్గనైజ్ చేయాలి, దేనికి దానికి సపరేట్గా చేసి ఆర్గనైజ్ చేసి చూపిస్తాను. కీప్ వాచింగ్. చూడండి, షెల్ఫ్ అంతా అలా వదిలేసాను నేను. 2 మంత్స్ అయిపోయింది దీన్ని కేర్ చేయక. ఇప్పుడు ఇవన్నీ ఆర్గనైజ్డ్గా ఎలా సర్దాలో చూద్దాము. బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను నేను. నేను ప్రతిదీ డీటెయిలింగ్గా వీడియో చూపించలేను, మమ్మీ సపోర్ట్ తీసుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్. ఈ కింద షెల్ఫ్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ కింద షెల్ఫ్లు అన్నీ చున్నీసు నైట్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. నాకు మమ్మీ హెల్ప్ చేస్తున్నారు, పాపం పని పెట్టేసాను బాగా. నా చున్నీస్ అన్నీ ఉన్నాయి డ్రెస్సెస్ మీదవి, లైన్గా అవన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నాం 1 బై 1. ఆఫ్టర్ దాట్ నేను చూపిస్తాను. ఇందులో వాడినవి వాడనివి అన్నీ షఫిల్ అయిపోయి ఉన్నాయి. సో టైమ్ టు ఫిల్టర్ ఆల్ ద థింగ్స్. మా మమ్మీ చున్నీస్ అన్నీ మడత పెట్టేసి పెట్టేశారు. ప్రజెంట్గా చున్నీస్ మాత్రం ఒక బ్యాగ్లో పెడదాము. నిన్న కొన్నాం కదా మీషో బ్యాగ్స్. సో ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం సార్ట్ అవుట్ చేసి పెడుతున్నాం అన్నమాట. యాక్చువల్లీ ఈ బేస్ కొంచెము మనకి లైట్గా ఉంది కదా, అంటే స్టిఫ్గా లేదు. మనకు కావాలంటే ఇలాంటి కార్డ్బోర్డు ఇలాంటివి ఉంటాయి కదా, కార్టూన్ బాక్సెస్, ఇలా దీని లెంత్లో కట్ చేసుకుని మనం కొంచెం బేస్ స్టిఫ్గా ఉండడానికి ఇది ఒక ఐడియా అన్నమాట, జస్ట్ లైక్ ఎ టిప్. చూడండి, బేస్ కొంచెం నిలబడడానికి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు అందులో సర్దేసుకుందాం. ఇవన్నీ డ్రెస్సెస్ మీద చున్నీస్ కూడా ఉన్నాయి, అన్నిటికీ యూజ్ అయ్యే చున్నీస్ కూడా ఉన్నాయి, జనరల్గా వాడేవి అన్నీ ఉన్నాయి. సో అన్నీ మనం ఇలాగా సర్దుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఓకే, ప్రజెంట్గా అయితే బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. చున్నీస్ ఉన్న బ్యాగ్, జనరల్ చున్నీస్, డ్రెస్సెస్ మీదవి అన్నీ నాకు గుర్తుగా ఉంటాయని ఒకటే బ్యాగ్లో పెట్టేసుకున్నా. అవసరమైనప్పుడల్లా బ్యాగ్ తీసుకుని చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా పైజమాస్, ప్యాంట్స్, షార్ట్స్ ఇంకా అన్నీ ఉన్నాయి. అవన్నీ నేను సార్ట్ అవుట్ చేసి అన్ని బ్యాగ్స్ రెడీ చేసి అప్పుడు చూపిస్తా. ప్రతిదీ చూపించను, అన్నీ రెడీ చేసి చూపిస్తా బ్యాగ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పాను కదా ఆ రూమ్ అంతా ఆర్గనైజ్ చేసి చూపిస్తానని, సో ఇప్పుడు చూపిస్తాను, కమ్. చూడండి, ఇక్కడ నుంచి రూమ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఆర్గనైజ్ చేసి చూపిస్తున్నాము ఇప్పుడు. నిన్న ఎంత మెస్సీగా ఉండేది, ఈరోజు మొత్తం అంతా క్లీన్గా సర్దేశాము. చూసారు కదా, యాక్చువల్లీ ఇక్కడ మా పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. ఇది యాక్చువల్లీ ప్రిన్సీ రూమ్గా చేసేసాను. ఇంకా ఇక్కడ కూర్చుంది కదా నా పాప ప్రిన్సీ. హాయ్, ఇగో నా మేనల్లుడు అని చెప్పాను.
షర్విన్. షర్విన్ హాయ్. ఈరోజు హాయ్ చెప్పాడు మీ అందరి కోసం. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇది నా మెషిన్ అన్నమాట. నేను నార్మల్గా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ మాత్రము స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. ఇది నా హస్బెండ్ గిఫ్ట్ నా కోసం. సో ఇది రూమ్లో పెట్టేసుకున్నా. అప్పుడప్పుడు డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసుకుంటా. అండ్ ఇది బెడ్ ప్రిన్సీ కోసం అని. ఇంక అక్కడ ఆ టేబుల్ ఏదో ఒక వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. సో యాక్చువల్లీ ఈ సోఫా దగ్గరకు వచ్చేస్తే ఒక పెద్ద హిస్టరీ ఉంది. నేను యూకేజీలో ఉన్నప్పుడు తీసుకున్నారు ఈ సోఫా. నియర్లీ 25-26 ఇయర్స్ అన్నమాట. ఇది మా డాడీ బిలై నుంచి క్యారీ చేసి తీసుకొచ్చారు. టోటల్ ఐరన్ సోఫా అన్నమాట. ఇది బెడ్ కమ్ సోఫా. ఇది యాక్చువల్గా దీనిపైన కుషన్ ఏమీ లేదు. నేనేం చేశానంటే నా దగ్గర పాత మ్యాట్రెస్ ఒకటి ఉండేది, కాటన్ మ్యాట్రెస్. దాన్ని నేను పడేయడం ఎందుకు అని చెప్పి నేనేం చేశానంటే సోఫా మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళతో దీన్ని కస్టమైజ్ చేపించాను. ఇలాగా రీయూజ్ చేశాను అన్నమాట కాటన్ మ్యాట్రెస్ని. సో ఇది నార్మల్గా కూర్చోవడానికి పనికి వస్తుందని ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తాను. అండ్ ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఉంటుందని ఇలా కింద మ్యాట్ వేసేసాను. గెస్ట్లు వచ్చినా కూడా ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఉంటుందని ఈ విధంగా ఆర్గనైజ్ చేసేసాను. నిన్న మీషోలో బ్యాగ్స్ తీసుకున్నాను కదా, అవి కూడా నేను షెల్ఫ్లో పెట్టేశాను. సో ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను. కమ్. సో ఇవన్నీ సర్దేశాం కదా, చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇవన్నీ మీషో బ్యాగ్స్లో పెట్టేశాను. నైట్ డ్రెస్సెస్ అని, డ్రెస్ సెట్స్, టాప్స్, చున్నీస్, టీషర్ట్స్, లెగ్గింగ్స్, ఇవన్నీ ఏ దేనికి దానికి సార్ట్ అవుట్ చేసి పెట్టేసాం బ్యాగ్లో. చాలా పెద్ద టాస్క్ అయ్యింది, బట్ అట్ లాస్ట్ వీ హ్యావ్ డన్. ఈ నార్మల్గా వాడుకునేవన్నీ ఇందులో పెట్టేసాము జనరల్గా. అండ్ ఇక్కడ అన్ని ప్రిన్సీ బట్టలు ఉంటాయి. అండ్ ఇవి కూడా జనరల్గా వాడుకునేవే. ఇంకా చాలా పార్టీ వేర్ అవన్నీ అల్మారీస్లో సెట్ చేసేసాను. ఈ విధంగా మీషో బ్యాగ్స్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలో అవన్నీ చేసి చూపించాను. నా కాళ్ళు సహకరించట్లేదు, అయినా కూడా ఐఎమ్ ట్రయింగ్. అలాగే కూర్చుంటే అవ్వదు కదా. సో కొద్ది కొద్ది ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను. నాకు సాధ్యమైనంత వరకు నా డైలీ యాక్టివిటీస్ ట్రై చేస్తున్నాను చేయడానికి. సో ఇంకా అక్కడ వాల్ ఉంది కదా, వాల్కి నేను వాల్ స్టిక్కర్స్ అంటిద్దామని అవి కూడా ఆర్డర్ చేశాను. సో ఆ వాల్ స్టిక్కర్స్ అక్కడ పెట్టేస్తాను. పెట్టిన తర్వాత మీకు మళ్ళీ అవన్నీ చూపిస్తాను. వాల్ స్టిక్కర్స్ పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను. బ్యాగ్ నిన్న మీకు ఇదంతా ఆర్గనైజ్ చేసి చూపించాను కదా, ఈరోజు ఒకటే పెండింగ్ ఉండిపోయింది. వాల్ స్టిక్కర్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో వాల్ స్టిక్కర్ పెడితే బాగుంటుంది అనిపించింది. నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది. సో ఈరోజు అది వేసి చూపిస్తాను. నేను ఒక్కదాన్ని వేయలేను కాబట్టి ఐఎమ్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ మై బ్రదర్. సో ఇది ఓపెన్ చేసి చూద్దాము అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా. ఓకే, సో ఇది ఇప్పుడు మనం వాల్ మీద పేస్ట్ చేద్దాము. అండ్ హియర్ వి గో. లివ్ లవ్ లాఫ్ అన్నమాట. బాగుంది కదా స్టిక్కర్ కోట్. సో లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ మనకి చిన్నది ఇస్తారు అక్కడ, ఎగ్జాంపుల్గా ఒక చిన్న స్టిక్కర్ ఇస్తారు, దాన్ని చూసుకొని మనం పేస్ట్ చేసుకోవచ్చు. కన్ఫ్యూజ్ ఏం అవనవసరం లేదు. Thank you.
నా తమ్ముడు మరదలు ఇద్దరు మంచి కోఆర్డినేషన్తో చేసేస్తున్నారు. చూసారా మా వాళ్ళిద్దరు మ్యాచింగ్ డ్రెస్లు వేసుకున్నారు. ఇలాంటి స్టిక్కర్స్ పెట్టాలంటే చాలా ఓపిక ఉండాలి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అన్నీ చూసి పెట్టుకోవాలి. సో అందుకనే మనకు అక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఇస్తారు చిన్న స్టిక్కర్, దాన్ని చూసుకుంటూ నెమ్మదిగా పెట్టుకోవాలి. అట్ లాస్ట్ స్టిక్కర్ అయితే అతికించేసారు బాగానే, మొత్తం ఫ్యామిలీ మొత్తం నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, నా తమ్ముడు, నా మరదలు, నా మేనల్లుడు అన్నమాట. ఈ స్టిక్కరింగ్తో ఈ రూమ్కే పెద్ద అందం వచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి, లివ్ ఎవ్రీ మూమెంట్, లవ్ ఎవ్రీ డే, లవ్ బియాండ్ వర్డ్స్. చాలా మంచి కోట్, నాకు చాలా నచ్చింది అన్నమాట. ఈ ప్లేస్కి ఇది బాగా సెట్ అయింది అనుకుంటున్నాను. So that's all for today's vlog. I hope you all enjoyed watching the video. Please like, share, comment, and don't forget to subscribe to this channel. Thank you. Bye-bye. Bye.